ఏపీలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ చెప్పారు. తానా సభలకు మాత్రమే టీడీపీ పరిమితం కానుందని ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తోంది అన్నారు. గత 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడినట్లుగా ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పట్ల ప్రజల యొక్క భ్రమలన్నీ దూరమైపోయినాయి. కొత్త రాష్ట్రం ఏర్పడి 5 ఏళ్లు గడవక ముందే ప్రజలకి తెలుగుదేశం పార్టీ పట్ల ఎటువంటి ఈ రోజున ఎటువంటి ఆశ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నిర్మాణమైంది. చాలా కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ కేవలం తానా సభల్లోనే మిగులుతుంది. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉంటుంది ఆ పార్టీకి. ఎందుకంటే 5 సంవత్సరాల నమ్మక ద్రోహాన్ని ప్రజలు చూశారు. ఒక సువర్ణ అవకాశం ఈ రాష్ట్రానికి లభించింది. కొత్త రాష్ట్రము కానీ కేవలము ఒకవైపు భయంకరమైన అవినీతి. నేను జస్ట్ పోలవరం ప్రాజెక్ట్ దాకా వెళ్ళి వచ్చిన ఇవాళ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. కొండల్ని తవ్వేయడంతో తమకు అవకాశాన్నిస్తే ఏపీని సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. గతంలో ఏపీలో 25 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, ఈ దఫా ఏపీలో బీజేపీ సభ్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ గ్రూపుల రాజకీయం ఉండదు. ఇక్కడ ఫోటోల రాజకీయం ఉండదు. ఫోటోలు ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజల మధ్య ప్రజల కోసము పనిచేస్తూ దేశహితం కోసము క్రమశిక్షణతో పనిచేసేటటువంటి ఈ యొక్క రాజకీయ సంస్కృతి ఈ పార్టీలో ఉంటుంది. ఇవాళ మన పార్టీలోకి వచ్చే అందరికీ ఈ విషయం తెలుసు. తెలియకపోతే కూడా తెలియజెప్పాలా? దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ పొలిటికల్ పార్టీ విత్ ఎ డిఫరెంట్ పొలిటికల్ కల్చర్. దిస్ కల్చర్ హ్యాస్ టు బి లివ్డ్. ఈ సంస్కృతిలో జీవించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. ఈ రోజున అధికారం యొక్క ఆనందాన్ని అనుభవించడం కోసం మాత్రమే కాదు మిత్రులారా, దేశంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థని నిర్మాణం చేయాలి. మన పెద్దలు మోడీ గారు కానివ్వండి, అమిత్ భాయ్ కానివ్వండి, పదే పదే ఒక మాట అంటూ ఉంటారు, కాంగ్రెస్ ముక్త భారతదేశాన్ని నిర్మాణం చేయాలి అని. కాంగ్రెస్ ముక్త భారతదేశం నిర్మాణం చేయడం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేస్తాము అని మనం ఏమి చెప్పడంలే. ఆ పని చేయడానికి రాహుల్ గాంధీ గారు ఇతరులు ఉన్నారు, వాళ్ళు చేసేస్తారు ఆ పని. వాళ్ళ బాధ్యతను వాళ్ళు చాలా ఉత్సాహంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. గాంధీ గారు చెప్పారు 1948 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని మూసేయండి అయ్యా అని. ఆయన మాటల్ని ఇంకొక